డాక్టర్ గారు, నా పేరు శ్రీనివాస్. నా వయసు 60 సంవత్సరాలు. గత 2 నెలల నుంచి మోషన్లోని మ్యూకస్తో బాధపడుతున్నాను. 2-3 రోజుల గ్యాప్ తోటి ఇలా వస్తుంది. ఎలాంటి కడుపు నొప్పి లేదు. కొన్ని రోజుల క్రితం కొలనోస్కోపీ చేసి అంతా నార్మల్గానే ఉందని చెప్పారు. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ మ్యూకస్ వలన ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. 1 నెల రోజులుగా ట్యాబ్ ఐబీసెట్, ట్యాబ్ రిలాక్స్ వాడుతున్నాను. రోజులోని 3 సార్లు మోషన్కు వెళ్తాను. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి చూస్తే, అంటే మ్యూకస్ ఎక్కువ రావడము, మోషన్స్ ఎక్కువ సార్లు రావడము, మళ్ళీ దాంతోపాటు మీకు చేసిన టెస్ట్ అంటే కొలనోస్కోపీ టెస్ట్ కూడా నార్మల్గానే ఉండడం వల్ల దాన్ని మీ క్రైటీరియా ప్రకారం దాదాపుగా మీరు ఐబీఎస్లో ఫిట్ అవుతున్నారండి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది వీళ్ళల్లో మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ సిమ్టమ్స్ విషయానికి వచ్చినట్లయితే మ్యూకస్ అనేది ఒక నార్మల్గా ఒక పెద్ద పేగులో ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈజ్ కొంతమందికి ఎక్సెస్గా ఉండి దాన్ని బయటికి కనిపించడం జరగవచ్చు, కానీ నార్మల్గా కొలనోస్కోపీలో మ్యూకస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానికోసము మీరు భయపడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు మీకు చేసిన కొలనోస్కోపీ కూడా నార్మల్గా ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ సిమ్టమ్స్ మీరు చెప్పిన ప్రకారం మీకు పూర్తిగా కంట్రోల్గా కానట్టుగా అనిపిస్తుంది. దానికోసం మీరు కొంచెం మందుల్ని మోడిఫై చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు కొన్ని ఆహార అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్లీ ఈ పేషెంట్స్ని మనము లో ఫుడ్ మ్యాప్ డైట్ అని ఫాలో అవుతాము. దాంతో దాన్ని ఆ డైట్ చేంజెస్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా అండ్ కొన్ని డ్రగ్స్ని ఆప్టిమైజ్ చేసుకోవడం ద్వారా మీ సిమ్టమ్ పూర్తిగా అవుతుంది. కానీ ఒకటి మాత్రం ఏమంటే, మీకు నార్మల్ కొలనోస్కోపీ ఉంది కాబట్టి పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు.